హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ టాప్ కంపల్సరీగా ఈ టాపిక్ అనేది షేర్ చేయాలి. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 గురించి మొత్తం డీటెయిల్గా, ఇంతకు పూర్వం ఎంత స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ డీటెయిల్గా. అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంది అని అంటే, మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేది మెయిన్. అయితే దీన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. మే 1989లో గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగ సవరణ బిల్లును వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆ బిల్లు అనేది ఆమోదం పొందలేదు. అయితే కానీ 1989లో సెప్టెంబర్ రాజ్యసభలో ఆమోదం పొందడం విఫలమవ్వడంతో 1992-93 అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు రాజ్యాంగ సవరణ బిల్లును 72-73 రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రవేశపెట్టారు. 33% రిజర్వేషన్ బిల్లును ఉభయ సభలో ఆమోదించాలనేసి దీనికి 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఎంపికయ్యారు. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా పంచాయతీలు కానీ నగరాల్లో ఉన్న అందరూ 15 లక్షల మంది ఈ బిల్లుకు ఎంపికయ్యారు. ఫస్ట్ ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. తర్వాత ఎవరు ప్రవేశపెట్టారు? పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టారు. 72-73 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లు మనకు 33% రిజర్వేషన్ కదా, దాని గురించి. తర్వాత ఈ బిల్లుని తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే, 12 సెప్టెంబర్ 1996 అప్పటి దేవేగౌడ్ గారు ఉన్నారు కదా, ఆ దేవేగౌడ్ గారి నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 81వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే లోక్సభలో ఆమోదం పొందలేదు. గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసులు కొన్ని గీతా ముఖర్జీ కమిటీ కొన్ని సిఫారసులు వేసింది. అయితే డిసెంబర్ 1996లో ఈ ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది, డిసెంబర్లో సమర్పించింది. అయినా కూడా లోక్సభలో ఇది అనేది బిల్లు అనేది రద్దు అవ్వడం అయ్యింది. అయితే 2 సంవత్సరాల తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1998లో 12వ లోక్సభలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అనేది ప్రవేశపెట్టారు. అయినా కూడా రద్దయింది. ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా రద్దయింది. ఇప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో 99, 2002, 2003లో తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టింది. అయినా విజయవంతం కాలేదు. 5 ఏళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టింది. ఎప్పుడు? 2004లో తన సాధారణ బిల్లును భాగస్వామ్యం చేసుకొని 6 మే 2008 రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 2008 రాజ్యసభలో ప్రవేశపెడితే రద్దయింది. అయితే ఈ 1996లో గీతా ముఖర్జీ కమిటీ సిఫారసులో ఉన్న 5 పాయింట్లను ఈ రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంస్కరణలో చేర్చడం జరిగింది. 2008 రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులో సంస్కరణలో ఈ గీతా ముఖర్జీ కమిటీలో ఉన్న 5 పాయింట్ల బిల్ 5 వాటిని బిల్లులో అనేది సంస్కరణ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఈ సంస్కరణ తర్వాత మళ్ళీ 2009 మే 9 స్టాండింగ్ కమిటీ పంపించారు. ఈ స్టాండింగ్ కమిటీలో తమ నివేదికను 17 డిసెంబర్ 2009 సమర్పించారు. ఈ స్టాండింగ్ కమిటీలో ఉన్న నివేదికను డిసెంబర్లో సమర్పించారు. ఆయన 2010 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రిత్వం నుంచి ఆమోద ముద్ర పొంది ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది. అయినా కూడా 9 మార్చి 2010 186గాను ఒక్క మెజార్టీతో ఒక్కటి వచ్చిందన్నమాట ఈ లోక్సభలో. అయినా ఇది రద్దయింది. మళ్ళీ 2014 లోక్సభలో రద్దుకు ముగిసింది. నిజానికి రాజ్యసభలో ప్రవేశపెట్టినా లేదా ఆమోదించిన ఏ బిల్లు కూడా అంత తేలికగా ముగియదు. అందువల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది దాన్ని వీగిపోలేదు, అంటే సాగుతూనే ఉంది. 9లో స్టాండింగ్ కమిటీ సమర్పించింది, అయినా కాలే. 10లో మంత్రిత్వంలో ఆమోద ముద్ర పొందింది ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది, అయినా కూడా రాలేదు. అయినా మళ్ళీ ఎప్పుడు? రాజ్యసభలో 10, 14లో లోక్సభలో ప్రవేశపెట్టారు. అయినా కూడా ఈ బిల్లు అనేది ఆమోద ముద్ర పొందలేదు. అయితే ఇప్పుడు 2003లో కొత్త పార్లమెంటులో సంసిందాన్ భవన్లో మొదటి రోజున కేంద్ర న్యాయమంత్రి అయిన అర్జున్ రాయ్ మెగావాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకు దీనికి వచ్చేసి నారీ శక్తి వందన్
అది నియమ్ అనేసి పేరు పెట్టడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషను అని అంటే మనకు 542 గాను 78 మంది ఉన్నారు, అంటే 13% ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 33% కావాలనేసి ఈ బిల్లుని 19 ఇప్పుడు అర్జున్ రాయ్ మిగలల్ ప్రవేశపెట్టారు. 19 పెడితే మనకు 20 ఆమోదం అనేది జరిగింది. దీనికి గాను ఓటింగు 454 మంది దీనికి ఓటు వేశారు. దీంట్లో ఎంతమంది వ్యతిరేకించారు? 2 మాత్రమే వ్యతిరేకించారు, అంటే చాలా తక్కువ మంది కదా. 2 అంటే దానికి అదే అంతగా కౌంటింగ్ ఉండదు. 454 మంది దీనికి ఓకే అని 2 మాత్రమే మేము వ్యతిరేకం అనేది చెప్పడం జరిగింది. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలో దాదాపు 33% సీట్లను రిజర్వేషన్ను మహిళలకు కల్పించడమే దీని మెయిన్ లక్ష్యము. ఇదేది రాజ్యసభలో. రాజ్యసభలో వచ్చేసి మనకు 21 ఆమోదించడం జరిగింది. 214 మంది దీనికి ఓటు వేశారు. దీనికి ఎవ్వరు వ్యతిరేకించలేదు. లోక్సభలో 20 ఆమోదం వచ్చింది, రాజ్యసభలో 21 ఆమోదం రావడం జరిగింది. ఈ బిల్లు మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముమే గారు 29 సంతకం చేయడం జరిగింది. ఈ బిల్లు అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15 తర్వాత వరకు ఇది ఉంటుంది అని, అంటే ఈరోజు ఆమోదం వచ్చింది అనుకో ఈ బిల్లు, అంటే ఇంకా 15 దాని డోకా ఉండదు అనేసి దీన్ని అన్ని లోక్సభ రాజ్యసభ నియోజకవర్గాలన్నిటికీ ఇది వర్తిస్తుంది అనే అది. ఇది ఇప్పుడే కాదు, దీనికి మనకు 2026 ఇది మొదటి డీలిమిటేషన్ తర్వాత మనకు రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.